చెప్పండి అమ్మా, ఏమి మందిని ఏంటి ఎలా ఉంది? ఇంటికి వచ్చి అడుగు ఇస్తున్నారు, అందిందా అందిందా అని అడుగుతున్నారు, అందకపోతే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇస్తున్నారు అంటే ఇప్పుడు బాబు గారు ఎట్లా చేస్తున్నారు, ఏంటి విషయం? చాలా బాగా చేస్తున్నారు, చక్కగా అన్ని దగ్గర ఉండి చూస్తున్నారు, అందిందా లేదా అని దగ్గరకు వచ్చి అడిగి మరీ చూస్తున్నారు. ఇంటికి కూడా ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే చేస్తున్నారు. కరెక్ట్, ఇక్కడ విజయవాడలో కరెక్ట్ ఇట్లా ఉంది, రాత్రి పగలు టైం టు టైం అన్ని దగ్గర ఉండి చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఇక్కడ ఏం జరగలేదు, మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే చెబుతాడండి ఆయన, ఈయన చూసి ఆయన అలాగే చెబుతాడు, చంద్రబాబు చూసి ఏదో ఒకటి అనాలి కదా, ఆయన అనంద ఈయనకి నిద్ర పట్టాడు, ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటారు అంటున్నారు. అంటే ఇప్పుడు చేసేదేం లేదు, ఈయన చేస్తున్నాడనే ఇంకా అక్కస్తుంది. అంటే గతంలో వచ్చినప్పుడు కూడా ఆయన హెలికాప్టర్ పెట్ట రాలేదు అనుకుంటాను నేను, మీకు మీకు ఫోటోలో గుర్తున్నా హెలికాప్టర్ లో చూసాడు మొత్తం. అంతే ఆయన దిగడు ప్యాలెస్ లో నుంచి బయటికి రాడు. నా పేరు లత. అచ్చా చెప్పండి అమ్మా, ఏమి మందిని ఏంటి ఎలా ఉంది? ఇంటికి వచ్చి అడుగు ఇస్తున్నారు, అందిందా అందిందా అని అడుగుతున్నారు, అందకపోతే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇస్తున్నారు అంటే ఇప్పుడు బాబు గారు ఎట్లా చేస్తున్నారు, ఏంటి విషయం? చాలా బాగా చేస్తున్నారు, చక్కగా అన్ని దగ్గర ఉండి చూస్తున్నారు, అందిందా లేదా అని దగ్గరకు వచ్చి అడిగి మరీ చూస్తున్నారు. ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే చేస్తున్నారు. కరెక్ట్, ఇక్కడ విజయవాడలో కరెక్ట్ ఇట్లా ఉంది, రాత్రి పగలు టైం టు టైం అన్ని దగ్గర ఉండి చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఇక్కడ ఏం జరగలేదు, మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే చెబుతాడండి ఆయన, ఈయన చూసి ఆయన అలాగే చెబుతాడు, చంద్రబాబుని చూసి ఏదో ఒకటి అనాలి కదా, ఆయన అనంద ఈయనకి నిద్ర పట్టాడు, ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటారు అంటున్నారు. అంటే ఇప్పుడు చేసేదేం లేదు, ఈయన చేస్తున్నాడనే ఇంకా అక్కస్తుంది. అంటే గతంలో వచ్చినప్పుడు కూడా ఆయన హెలికాప్టర్ పెట్ట రాలేదు అనుకుంటాను నేను, మీకు మీకు ఫోటోలో గుర్తున్న హెలికాప్టర్ లో చూసాడు మొత్తం. అంతే ఆయన చూడటం ఆయన కిందకి దిగడు.